హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్కి స్వాగతం. నేను మొన్న వెళ్ళాను కదా సంక్రాంతి పండుగ వస్తుందని చెప్పి కొత్త చీరలు కొనుక్కుందామని. ఆ రోజు కొన్ని చీరలు చూశారు కదా, ఈరోజు ఇంకొన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. మీలో ఎవరైనా షాప్ విజిట్ చేయాలి అనుకుంటే షాప్ నేమ్ అండ్ అడ్రస్ లాస్ట్లో యాడ్ చేశాను, వీడియో ఎండింగ్లో ఉంటుంది. ఒకసారి తప్పకుండా చెక్ చేసి విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం శారీస్? టిష్యూ పట్టు బలి మెత్తగా ఉన్నాయి. పళ్ళు శారీ మాత్రం బలి మెత్తగా ఉంది. బ్లౌజ్ ఇలా ఎల్లోకి రత్నావళి కలర్స్ వచ్చింది, పైన మళ్ళీ ఇలా డిజైన్ లాగా వచ్చింది. హాఫ్ బోర్డర్ టిష్యూ అంటే వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి, మనకు అన్నీ తెలియవు కదా. బాగుంది చీర. ఈ ఎంత పడుతుంది? 2500 పడుతుంది. ఈ ఈ కలంకారీ ఈ అడగలే సుభాష్ని 1800. ఈ కలర్ కావాలంటే దొరుకుతాయి అంతేనా? ఏం చేయరా సుభాష్? ఆర్గంజానా? అట్లా చెక్స్ లాగా, చెక్స్ లాగా కూడా కాదు స్ట్రైప్స్. అంచది పెద్దగా వచ్చిందిగా. ఇది ఎంత పడుద్ది సుభాష్ని? 2000. ఇట్లా ఆపోజిట్ లేదన్న డిజైన్గా బ్లౌజ్ తీసుకొని అట్లా ఇష్టం లేని వాళ్ళు ఇట్లా తీసుకుంటారు. ఏం చీరలు రాయి? ఆర్గంజానా? నాగరాజు గారు ఏం చీరలు ఇవి? ఆర్గంజా టిష్యూ ఆపోజిట్ అంచులు వచ్చి ఇట్లా బ్లూ కలరు చీర వచ్చేసి అంచేమో పింక్. పళ్ళు ఎట్లా ఉంది? బ్లౌజ్ వెళ్ళే వెరైటీగా ఉందిగా, ఏదో డిజైనర్ బ్లౌజ్ లా ఉంది బ్లౌజ్ వచ్చేసి. సారీ అదే వర్కులు బాధ ఉండదు, వేలు వేలు పెడుతున్నాం వర్కులకైతే. ఇట్లా వచ్చినాయి అనుకో, ఇక ఆలోచించాం. అదే ప్లెయిన్కి వస్తే మళ్ళీ వర్క్ చేయించుకుందామని వెళ్ళిపోతున్నాం. ఎంత పడతాయండి? 2000. సింగిల్ పీసా? ఏం చీర ఇది నాగరాజు గారు? చీర పేరు ఏంటి? బెనారస్. బెనారస్? ప్యూర్ బెనారస్. బ్లౌజ్ బాగుంది. ఎంత పడుద్ది ఇది? 3000 పడుద్దండి. బ్లౌజ్ ఏమో ఇట్లా, ఇదేమంటారు ఈ బ్లౌజ్? జకాటేనా దీన్ని కూడా? జూట్ టైటానిక్? పైతాని బోర్డర్. ఇందులో తీసుకున్నాను నేను మౌనీకి ఎల్లో కలర్ తీసుకున్నాగా. ఎంత పడుద్ది పడింది సుభాష్ని? అప్పుడు గుర్తులే. 2 లోపలు ఇలా బాగుంది ఉన్నాయా? ఇలా మిర్రర్స్ వస్తాయి. అప్పుడు నేను తీసుకున్నాను 5000. బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్ లాగా వచ్చినాయి. పళ్ళు ఎదురు పళ్ళు గ్రే కలర్ లాగా వచ్చింది పళ్ళు. ఆరెంజ్ కలర్ శారీ గ్రే కలర్ అనిపిస్తుంది. లంచ్ కూడా పెద్దగా వచ్చింది. ఇప్పుడు మీరు చూసిన చీరలన్నీ కూడా దాదాపుగా 2000 అలా పడతాయి అన్నమాట.
జార్జెట్ కంచిపోద్దా ఇది? ఇవి అంతేనా నాగరాజ్ కలర్ స్వీట్ లో మ్యాంగోస్ వచ్చినాయి. బ్లౌజ్ మెత్తగుంది. చీర అయితే ఎక్కడికన్నా వెళ్తే భలే హాయిగా ఉంటాయి ఇలాంటి చీరలు కట్టుకుంటే. ఇట్లా పైన ఏమో సెల్ఫ్ కలర్ లంచ్ వచ్చింది, కిందేమో ఇట్లా ఎల్లో కలర్ వచ్చింది అన్నమాట. ఈ కుప్పడమా? వీటిలో కలర్స్ బ్లౌజ్ ఇలా వర్క్ చేసుకొని వేసుకున్నా బాగుంటుంది. మంచి కూడా ప్లెయినే వచ్చేసింది. ఈ ఏం చీరలు నాగరాజు గారు? కుప్పడమా? కుప్పడం అండి. ఎంత కాస్ట్ ఎంత పడుతాయి? 2400. 24 అదే ఎంత ఎక్కువ తేడా ఉంటాయా? 2000 నుంచి 2400. 2000 నుంచి 2400 లోపు ఉంటాయి ఇవన్నీ కూడా. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లాగా ఉంటుంది. అన్ని ఒకటే మోడల్ కాకుండా చీర అంచు ఒకటి మారుతుంది, డిజైన్ మారుతుంది, అలా మారుతాయి. ఈ చీరలు చూసారుగా, ఈ పట్టు చీరలు నేను మొన్న సహస్ర దీపాలంకరణ వీడియోలో చూసే ఉంటారు కదా, వీటిల్లో తీసుకున్న చీరే నేను ఒకటి. అది కలర్స్ అవి బాగున్నాయి. ఈ ఎంత పడి నాకు అసలు గుర్తు కూడా ఉండదు. అన్ని తీసుకొని వెళ్తా బిల్లు వేస్తారు, ఎంత అని గుర్తు కూడా ఉండదు. మీరు వేసిన రేట్ నాకు నాగరాజ్ గారు ఈ 5500 అట్లా అండి. అది బాగున్నాయి చీరలు. ఏం చీర ఇది? టిష్యూ పట్టేనా? ఇవన్నీ వాషబుల్లో ఉంటుందా? అన్ని ఇప్పుడు నేను చూసిన ఇవన్నీ దాదాపుగా. అదే మళ్ళీ డ్రై క్లీనింగ్లు అంటే వాటికే పెట్టాల్సి వస్తుంది. పళ్ళు భలే వచ్చింది బ్లూ రాకుండా. బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్గా వచ్చింది. మామూలుగా అయితే మనం బ్లూ ఇస్తారనుకుంటాం కదా, ఇలా అంత బ్లూ వస్తే, కానీ ఇట్లా కొంచెం గ్రే కలర్లో కలనేతలాగా వచ్చింది. చీర అంతా ఇలా ఓవరాల్గా ఇలా ఉంది. ఇవేం చీరలు నాగరాజు గారు? ఇది కూడా టిష్యూ. ఇది కూడా గోల్డ్ టిష్యూ. గోల్డ్ టిష్యూ సిల్వర్ పళ్ళు సిల్వర్ వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇలా డిజైన్ లా వచ్చింది, సెల్ఫ్ డిజైన్ లాగా బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. వీటిల్లో కలర్స్ అంతలా వచ్చింది. ఈ దాదాపుగా కొంచెం లైట్ కలర్స్ లా వచ్చినాయి. హలో 1500 పడతాయి ఇవి. కొంచెం ఎంత తేడా ఉంటుంది? 100-200 లోపు. ఇక కొంచెం అటు ఇటు డిజైన్ మారేసరికి కొంచెం తేడా ఉంటుంది కదా అట్లా. ఇవి కూడా టిష్యూ సారీస్ అయినాక వీళ్ళు కొంచెం లైట్ కలర్ వచ్చింది. లైట్ కలర్లు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనకు పచ్చ చీరలు అంటే ఒక చీర లైట్ కలర్ ఖచ్చితంగా ఉంటుంది. బ్లౌజ్ అది పళ్ళు ఎట్లా వచ్చింది? బ్లౌజ్ పళ్ళు లాగా వస్తుందా? బ్లౌజ్ కూడా ఇట్లా డిజైన్ లాగా వచ్చింది మొత్తం కూడా. పళ్ళు ఎట్లా వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా అంతే వచ్చింది. 2400. ఏం చీరలు ఇవి? వాంపట్టు అండి. వాంపట్టు వీటిల్లో 5 కలర్స్ ఉన్నాయి.
లంచ్ ఒక కలర్ వచ్చి చీర పైన గ్రీన్ కలర్ పింక్ కలర్ ఒకసారి తీయమ్మ పళ్ళు అది పళ్ళు ఇలా పింక్ కలర్ వచ్చింది వర్క్ చేయించుకోవచ్చు 2000 రేంజ్ పడతాయా చూపిస్తున్నారు కదా ఇవన్నీ కాటన్ శారీస్ ఏం కాటన్ అంటున్నారు గారు ఇదండి అంకుర్ కాటన్ కీర్తన అన్ని రకాలు ఉన్నాయండి ఎంత పడుద్ది 400 450 400 450 ఎలా పడతాయి ఎంత వీటి కాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చిందా చాలా మంది కాటన్ శారీస్ కూడా లైక్ చేస్తారు కదా బాగా చాలా వెరైటీస్ ఉన్నాయి కాటన్ శారీస్ కూడా మంచి మంచి కలర్స్ అలా ఏం చీరలు ఇట్లా రెండు కలర్స్ లా వచ్చింది బెనారస్ పట్టు ఇది సిల్వర్ బోర్డర్ లాగా వచ్చింది రన్నింగ్ లాగా వచ్చిందా అంచు లేకుండా వచ్చింది అంచు ఇక్కడ వచ్చింది ఇది ఆరెంజ్ ఎల్లోనా ఇదేమో కింద ఆరెంజ్ పైన ఎల్లో మిక్స్డ్ గా వచ్చింది సేమ్ ఈ రెండు చీరలు ఒకటే ఈ చీర డిజిటల్ ప్రింట్ అంటారా వీటిని ఇవి ఎంత పడతాయి నాగరాజు గారు 1300 అంచులో వస్తుంది చీర పింక్ కలర్ ఇది పళ్ళు పళ్ళు కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా వీటిల్లో కలర్స్ ఇవన్నీ కూడా ఏం చీరలు నాగరాజు గారు కలంకారీ జూట్ కలంకారీ అండి జూట్ కలంకారీ ఎంత పడతాయి ఎంత పడుతుంది 1100 1200 బాగున్నాయి చీరలు బ్లాక్ దియమ్మ చూద్దాం చాలా బాగుంటుంది ఇంకా తక్కువలోనా పళ్ళు బ్లౌజ్ ఇందాక మనం చూసాం కదా అది అది కూడా జూట్ కలంకారీ ఇది కూడా జూట్ కలంకారీ అంట ఇది రేట్ తక్కువలో వస్తుంది ఇది 750 అది 1100 పడుద్దా అది అయితే 1100 పడుతుంది అలాంటి కలర్స్ ఉన్నాయి ఇదేం చీర కోటాకి శాటిన్ బార్డర్ కలర్ఫుల్ గా వచ్చింది బార్డర్ ఏం చీరలు ఇవి ఇది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వచ్చి బార్డర్ పెద్దగా వచ్చింది కింద చిన్నది గ్రీన్ అన్స్ మధ్యలో పింక్ బార్డర్ మళ్ళీ గోల్డ్ వచ్చింది వీటిల్లో కలర్స్ ఏం చీర ఇది సుభాష్ ఇది ఏం
ఖాదీ పట్టు, ఇందులో మెరూన్ బ్లూ వచ్చింది. ఎంత పడతాయి సుభాష్కి? 1500. ఈ ఏం చీరలు సుభాష్ని? సిల్క్. 400 పడుతుందంట ఈ చీర, చాలా తక్కువ కదా. బ్లౌజ్ ఏమో ఇలా గోల్డ్ కలర్ వచ్చింది. ఇంకా ప్రతిదీ కూడా బ్లౌజ్ మాత్రం ఇలా గోల్డ్ కలరే వచ్చింది, చీర కలర్ మాత్రం వచ్చింది. ఇది ఎల్లో, ఇది మెరూన్కి దగ్గరగా ఉంది, ఇది రత్నావళి కలరు. బ్లౌజ్ మాత్రం అన్నిటికీ కూడా గోల్డ్ కలరే వచ్చింది. ఈ షిఫాన్ ఇవి ఇవి ఎంత రేటు? 650. 700. ఈ తక్కువ. ఇది బ్రాసో డిజైన్ వచ్చింది, బాగుంది చీర. వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయా? 800 పడుద్ది. ఇందాక అన్ని కాస్ట్లీ చీరలు చూసారు కదా, ఇప్పుడు కొంచెం తక్కువలో కూడా మీకు అన్ని చూపించాలని చూపిస్తున్నాను. ఇది వామ్ సిల్క్ సుభాష్ని. బ్లౌజ్ ఇది వచ్చింది. ఇవి అసలు ఈ చీరలు ఇక రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు మనం. ఈ ఎలా వాడుకున్నా కూడా చీర మాత్రం అలాగే ఉంటుంది, ఏం నలిగిపోవటం అట్లా ఉండదు. ఇస్త్రీ కూడా అవసరం ఉండదు బహుశా వీటికి. ఏం చీరలు సుభాష్ని ఇవి? టిష్యూ, టిష్యూ పట్టు. గ్రీన్ పళ్ళు, వంకాయ కలర్. ఇదేం కలర్ అంటారు? వైలెట్నా? గ్రీన్. బాగుంది. ఎంత సుభాష్ని ఇవి? ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. ఇది గ్రీన్, ఇది రత్నావళి కలర్ షేడ్లో ఉంది, ఇది కూడా వైలెట్ కలరే. ఈ కలర్ చాలా బాగుంటుంది. సుభాష్ని 4000 కూడా. బ్లౌజ్ ఇలా సిల్వర్ వచ్చింది, కింద సిల్వర్ అంత వచ్చింది, పైన ఈ బుటీస్ కూడా సిల్వర్ బుట్ట వచ్చిందిగా, అందుకని బ్లౌజ్ సిల్వర్ బ్లౌజ్ వచ్చింది. అది ఎల్లో కలర్ ఉంది. 4800 అలా పడతాయి అంటే చీరలు. బాగుంటాయి కట్టుకుంటే, లైట్ వెయిట్ తోటి, ప్యూర్ ఉప్పాడ అంటే. ఇది కూడా పట్టు, పట్టేగా సుభాష్ని? పట్టు బాగుంది కలర్, ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది.
పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇవి ముళ్ళు వేసుకుంటాం కదా అట్లా పట్టు చీరలకు ఎట్లా వస్తుంది కదా. కలర్స్ ఉన్నాయా? ఎంత పడుతుంది ఇవి? ఎంత పడతాయి? చీర కూడా 4,000 పడతాయి. కలర్స్ కావాలంటే ఉన్నాయంట. ఇవన్నీ కూడా కొంచెం అటో ఇటో 4,000 అలా పడే చీరలే. ఇవన్నీ కాస్ట్లీ. బ్లౌజ్ ఎట్లా వచ్చింది? ఎల్లోకి గ్రీన్ కలర్ గోల్డ్ కలర్స్ తోటి వచ్చింది. శారీ మొత్తం ఎలా ఉంటుంది? చిన్న చిన్న బుట్టాలు వచ్చి స్ట్రైప్స్ వచ్చినాయి. క్లీన్ అన్నమాట ఇది. ఈ పట్టులోనే ఈ ఒక రకము పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజు పింక్ వస్తుందమ్మా. పింక్ ప్లెయిన్ వస్తుంది. అంచు ఎట్లా వస్తుంది? హ్యాండ్స్కి ఇలా వేయించుకోవచ్చు. చీర అంతా కూడా ఇట్లుంటుంది. ఈ చీరలు బాగున్నాయి సుభాషిణి. బాయ్. థ్యాంక్ యూ సుభాషిణి, ఇన్ని చీరలు ఎంతసేపు ఓపెక్గా చూపించినందుకు. చూసారు కదా, నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళాక నేనేం తీసుకున్నానో కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఇంక ఇవే చాలా తక్కువ వెరైటీసే. ఇంకా షాప్కి వెళ్తే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెండు శారీస్ నాకు బాగా నచ్చి ఈ రెండు తీసుకున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.